చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రజలకు ఏమి చెప్పి ఓట్లు అడగాలనే బాధతో ఈ రాష్ట్రానికి ఏమీ చేయలేదనే సత్యాన్ని గ్రహించిన చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ విజయాలను కాకుండా ఎదుటివారి మీద ప్రతిపక్షం మీద లేనిపోని అభాండాలు వేస్తూ బురద జల్లే కార్యక్రమానికి దిగజారుతున్నాడని చెప్పేసి మనవి చేస్తామన్నా నేను. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్న రాజకీయ పక్షం తన విజయాలు చెప్పుకొని తన పరిపాలన మూలంగా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందింది, రాష్ట్రంలో ప్రజానీకానికి ఏ విధంగా మేలు జరిగింది అని చెప్పుకొని ఓట్లు అడగటానికి అభ్యర్థించడానికి ప్రజల ముందుకు వెళ్తారు. కానీ ఈ 4 సంవత్సరాల్లో ఏ ఒక్క మంచి పని చేయకోకుండా కేవలం దోచుకోవటమే లక్ష్యంగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకి చెప్పుకోవటానికి ఏమీ లేక కేవలం ప్రతిపక్ష నాయకుడి మీద ఉద్దేశపూర్వకంగా బురద జల్లుతూ అవాస్తవాల్ని ప్రచారం చేస్తూ తన దొంగల్ని తన పార్టీలో ఉన్న దొంగల్ని కాపాడుకుంటూ మీడియా సపోర్ట్తో బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మనవి చేస్తామన్నా నేను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి హిందూజా వాళ్ళు దాదాపు 500 కోట్ల విలువ చేసే 11 ఎకరాల భూమిని జగన్మోహన్ రెడ్డి గారికి రిజిస్ట్రేషన్ చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అధికారంలో ఉండి ఇటువంటి విషయం మీద ఒక ప్రకటన చేసినప్పుడు దానికి నిలబడాల్సిన బాధ్యత ఆ నాయకుడి మీద ఉంటుంది. మేము సవాల్ విసురుతా ఉన్నాం. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు ఆ భూమితో అని అంటే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎటువంటి ఆధారాలు లేకోకుండా కనీసం ఆ భూమి ఎక్కడుందో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని విషయం. కేవలం బురదలటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు 2009లో అది కూడా అంటే 9 సంవత్సరాల తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఓటమి భయంతో ఇటువంటి కట్టుకథనాల్ని తయారు చేస్తాడని చెప్పేసి మనవి చేస్తా ఉన్నా నేను. ఆ భూమి ఎక్కడుందో ఎతికి ఆ భూమిని చూపించి ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే కనుక రాజకీయ సన్యాసం తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నావా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సవాల్ని స్వీకరిస్తుంది లేనిది 24 గంటల్లో తేల్చి చెప్పమని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఈడీ సిబిఐ అనే సంస్థలు ఈయన జేబు సంస్థల్లాగా భావిస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సిబిఐకి రాసిన లేఖ, ఎందుకంటే ఈ 2 సంస్థలు కూడా చాలా ముఖ్యమైన సంస్థలు కేంద్ర ప్రభుత్వంలో, ఈ సంస్థల మధ్య జరిగిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఆ కాపీలు ఏ విధంగా చంద్రబాబు నాయుడు సంపాదించాడో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఈ వ్యవస్థల్లో తన మనుషుని జొప్పించి ఏ విధంగా కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నాడో, ఏ విధంగా తనకి ఇష్టం లేని వాళ్ళ మీద కేసులు కట్టి ఇబ్బంది పెడుతున్నాడో ఈరోజు స్పష్టమవుతుందని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను నేను. అసలు కాపీ ఏ విధంగా వచ్చిందో ముందు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను నేను. వాళ్ళు ఏమన్నా ఆ అధికారులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారి పోద్బలం మీద అటువంటి ఉత్తర్వులు రాశారా, లేకపోతే వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారి పేరోల్స్లో ఉండి
వీణ చెప్పినట్లు అటువంటి ఉత్తరాలు రాస్తున్నారనేది కూడా తెలియాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను మనం చేస్తా ఉన్నా. నేను అంటే ఈ లెటర్ని 2017లో రాసిన లెటర్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు బయటపెట్టారంటే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. 4 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఈయన చేసిన వరగబెట్టిన నిర్వాహకం ఏంటో ఈ లెటర్ ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను అంటే ఈ 4 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర మేలు కోసం రాష్ట్ర హక్కుల్ని కాపాడు కోసం కాకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏ విధంగా ఎంక్వైరీ జరపడుతున్నాయని చెప్పేసి దాని మీద దృష్టి పెట్టడానికి లేకపోతే అవకాశం వస్తే ఈ కేసుల ఎంక్వైరీలో కూడా తను వేలు పెట్టి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించాలనో ప్రయత్నం తప్పితే ఈ 4.5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా తీసుకురావడానికి కానివ్వండి, లేదు రాష్ట్ర విభజన చట్టంలోని హక్కుల్ని కాపాడటానికి కోసం కానివ్వండి, హక్కుల్ని పొందడం కోసం కానివ్వండి ప్రయత్నం చేయలేనిదని ఈరోజు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈరోజు జగన్ జంత్రీలు రకరకాల మాటలతో తన స్థాయిని కనీసం గల్లీ లీడర్ కూడా మాట్లాడిన విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్ జంత్రీలు కాదు, మోసగాళ్ళందరూ కూడా నీ పార్టీలో నీ పక్కనే ఉన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నావు. ఈరోజే పడింది పేపర్లో మధుకాన్ డైవర్స్ 264 crores ప్రాజెక్ట్ ఫండ్ బుక్డ్ బై సిబిఐ. నిన్న కాక మొన్న మీ మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి గారి యొక్క నిర్వాహకాలు కూడా బయటపెట్టింది ప్రెస్ అంతా కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా నీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక కేసులో ఉన్న మాట వాస్తవం కాదా అని చెప్పేసి అడుగుతాను. రాయపాటి సాంబశివరావు గారు ట్రాన్స్ఫ్రై పేరుతో బ్యాంకులకి టోపీ, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో ఎంత అవినీతి జరిగిందో అంటే దానిలో నీకు ముడుపులు అందినాయి కాబట్టి నీకోసమే ఈరోజు కొంతమంది చెప్పుకుంటా ఉన్నారు రాయపాటి సాంబశివరావు గారు చంద్రబాబు నాయుడిని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, నువ్వు తీసుకున్న ముడుపుల గురించి బయట పెడతాను అని చెప్పేసి భయపెట్టి ఇచ్చుకునే స్థాయికి నువ్వు దిగజారేమంటే నీ పార్టీ కానీ నీ పార్టీ నాయకులు కానీ ఏ విధంగా ఉన్నారో ఓసారి ఆలోచించామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఐటీ దాడుల్లో దొరికింది ఎవరండి? తెలుగుదేశం పార్టీ ఎంపీలు సీఎం రమేష్ కానివ్వండి, గంటా శ్రీనివాసరావు గారండి బ్యాంకు విషయాల్లో, ప్రతి ఒక్కళ్ళు కూడా నీ పార్టీలో ఉన్న నాయకులే జంత్రీలు లేకపోతే కంత్రీలు అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కేవలం ఎన్నికల్లో ఏం చెప్పుకోవాలో అర్థం కాక ప్రజలకి ఈ 5 సంవత్సరాల పరిపాలనతో ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఒరిగింది ఏమీ లేకపోవటం మూలంగా ఇటువంటి అబద్ధాలు ప్రచారం చేయడానికి చంద్రబాబు నాయుడు పూనుకున్నారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను ఈ విధంగా మరి అంతేకాదు ఆఖరికి ఎటువంటి జీవోలు ఇస్తా ఉన్నారంటే కుల వివక్షను కూడా ఒక ఆయుధంగా వాడుకొని ఇటీవల మనం చూసాం తిరుపతిలో ఎంట్రీకి సంబంధించిన ఒక జీవో, ప్రవేశానికి సంబంధించిన ఒక జీవో ఇష్యూ చేశారు. దాంట్లో మోడీ గారి మీద కోపం లేదా బ్రాహ్మణ సంఘం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తుందనే కోపంతో పీఠాధిపతుల్ని స్వామీజీలకు కూడా ప్రవేశం లేకోకుండా, అంటే రాజకీయ నాయకులకి ప్రవేశం ఉంటుంది కానీ ఈ పీఠాధిపతులు ఎవరైతే హైందవ ధర్మాన్ని కాపాడుతూ ఉన్నారో, హైందవత్వం కోసం ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళకి వాళ్ళకి ఎంట్రీ లేకోకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఇది మన జీవో ఇచ్చిన విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చూస్తాను. ఇటువంటి అబద్ధపు ప్రచారాలు మాని తన పరిపాలన నిజంగా దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారికి, తన పరిపాలన మీద తనకి నమ్మకం ఉంటే, తన పరిపాలనలో ఈ రాష్ట్రం ప్రజలు అభివృద్ధి చెందారనుకుంటే నేరుగా నీ పరిపాలన ఆధారంగా చేసుకుని ఎన్నికలకు రమ్మని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంతేగాని ఇటువంటి అబద్ధపు ప్రచారాలు పొలం కొన్నారు ఇది కొన్నారు లేకపోతే ఈ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి రకరకాల వదంతులు సృష్టించి, ఎందుకంటే నీకు ఒక మీడియా ఉంది సపోర్ట్గా, నువ్వు ఏది రాస్తే ఏది చెప్తే దాన్ని చిలవలు పొలవలు చేసి పెద్ద వ్యాసాలు రాసే కొన్ని పత్రికలు నీకు సపోర్ట్ ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తూ ఉన్నావు. మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం 11 ఎకరాలకు సంబంధించి, 11 ఎకరాలు ఎక్కడుందో నువ్వు చూపించగలవా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఒకవేళ అది అబద్ధమైతే, ఎందుకంటే మాకు తెలుసు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆ పొలం ఏంటో, పొలం ఎక్కడుందో,
అసలు రిజిస్ట్రేషన్ ఎవరు చేశారో అర్థం కాని విషయంలో ఈయన జగన్ గారు ఏదో దోచేశారు 550 కోట్లు అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నాడు. అది అబద్ధమైతే రాజకీయ సన్యాసం తీసుకుంటానికి చంద్రబాబు నాయుడు గారు సిద్ధమా అని చెప్పేసి మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. అందుకని కొత్తగా ఈరోజు పేపర్లో చూసాం, స్టింగ్ ఆపరేషన్ మనోజ్ కోటారి. అంటే బీజేపీతో కానీ లేకపోతే ఏ పార్టీతో అయినా సరే అలయన్స్ ఉంటే ఆ విషయం అనేది పార్టీలో అత్యున్నత స్థాయి కమిటీకి సంబంధించిన విషయం. దాని గురించి మాట్లాడే అధికారం కానీ లేకపోతే ఏదైనా చెప్పే అధికారం కానీ బయటికి ఏదైనా సరే ఆ స్థాయి నాయకులకు, అధ్యక్షుడు కానీ లేకపోతే ఆ ఉన్నత స్థాయి కమిటీ సభ్యులకు కానీ చెప్పే అవకాశం ఉంటుంది. మనోజ్ కోటారి ఒక చిన్న జిల్లా స్థాయి కూడా కాదు, ఒక నగర స్థాయి నాయకుడు. ఆయనకు ఎటువంటి అధికారం లేదు. అతను ఏదో మాట్లాడని చెప్పేసి దాన్ని పత్రికల్లో ప్రధానంగా ప్రచురించి చూపించుకునే పరిస్థితికి నువ్వు వచ్చావంటే మరి ఎంతటికి దిగజారిపోతున్నావో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి మనవి చేస్తాను నేను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి చక్రవర్తి 617,585 కోట్లు అని చెప్పేసి పుస్తకాన్ని ప్రకటించాం. అంతేకాకుండా ప్రజావంచన వారం అని చెప్పేసి ఏ విధంగా చంద్రబాబు నాయుడు దోచుకుంటుంది కాంగ్రెస్ పార్టీ కూడా వేసింది, కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచురించింది కొన్ని పత్రికలు. మేము అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడికి దమ్ముంటే, చంద్రబాబు నాయుడు నీతివంతుడని చెప్పేసి తను అనుకుంటే మేము వేసిన ఏదైతే సాక్ష్యాలతో సహా జీవోలతో సహా ఏదైతే అవినీతి చక్రవర్తి పుస్తకం వేశామో దాని మీద సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ కానీ వేపించుకుని నిజాయితీ పరుడుగా బయటికి రాగలిగిన దమ్ముంటే వెంటనే ఎంక్వైరీ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను రాహుల్ గాంధీ గారిని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని. మీరు తెలుగుదేశం పార్టీ చట్టపట్టాలు వేసుకుని రాజకీయ కుట్రలకి రాష్ట్రంలో పాల్పడతా ఉన్నారు, మీకు దమ్ముందా వచ్చే ఎన్నికల్లో ఈ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఎంక్వైరీ చేస్తాము అని చెప్పేసి చెప్పగలిగిన దమ్ముందా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని నేను అడుగుతా ఉన్నాను. నేను ఎందుకంటే ఇదే పార్టీ కాంగ్రెస్ పార్టీ 3 నెలల క్రితం ఆయన అవినీతి గురించి వేసి ఛార్జ్షీట్ వేసి 3 నెలల తర్వాత తెలుగుదేశం పార్టీతో చట్టపట్టాలు వేసుకుని కలిసి పోటీ చేసే పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ కూడా ఏ స్థాయికి దిగజారిందో మనం అర్థం చేసుకోవచ్చని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను.